మల్కాజ్గిరి ప్రజలు భయాందోళనలో కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తిరిగేందుకు బీజేపీ పార్టీని కోరుకుంటున్నారని రామచంద్రరావు తెలిపారు. మంగళవారం ఆల్వాల్ సర్కిల్ పరిధిలోని మీసేవ నుండి ఇందిరాగాంధీ చౌరస్తా వరకు భారీ ప్రదర్శన ర్యాలీని నిర్వహించారు. టీమ్ సాయి ఆధ్వర్యంలో ఈ ర్యాలీలో బుల్డోజర్లతో పూలు చల్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మల్కాజ్గిరి ప్రజలు మార్పు కోరుతున్నారని, అభివృద్ధి కోసం బీజేపీ అభ్యర్థిగా నన్ను గెలిపించనున్నారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ గొప్ప మార్పు రానుందని జోసెఫ్ చెప్పారు. అయితే మన ఒక ర్యాలీ చూసిన తర్వాత మన ఎదురుగా నిలిచినటువంటి ఒక బీఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని వాళ్ళు ఈ రోజు అర్థం చేసుకున్నారు బీజేపీ శక్తి అంటే ఏంది, బీజేపీ అంటే ఏంది. ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇంత దూరం నడిచి కేవలం బల్వాల్లో మల్కాజ్గిరిలో మార్పు తీసుకురావాలి అనేటువంటి సంకల్పంతో వచ్చారు. మిత్రులారా, మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం శాంతి కోమికులైనటువంటి ఒక వ్యక్తులతో సంబంధించింది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా శాంతి కోరుతారు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అభివృద్ధి కోరుతారు. ఇది ఒక విద్యావంతమైనటువంటి ఒక నియోజకవర్గం. మరి ఈ నియోజకవర్గంలో శాంతి భద్రత ఒక భంగం కలిగిస్తే ఈ యొక్క ప్రజలు ఊరుకోరని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాలి. మల్కాజ్గిరిలో శాంతి కావాలంటే, ప్రశాంతత రావాలంటే, అభివృద్ధి కావాలంటే బీజేపీని గెలిపినట్టుగా మేము మల్కాజ్గిరి ప్రజల్ని కోరుతారా మిత్రులారా. ఈరోజు మిత్రులారా, నేను రాజకీయాల్లో 45 సంవత్సరాల నుంచి ఉన్నా, ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముకున్నా, ఓడినా గెలిచినా అదే పార్టీలో ఉన్నా ప్రజాసేవ చేస్తా ఉన్నా. నేను ఇతరులాగానే ఒక్క రోజులో 3 పార్టీలు మారడం, అధికారం కోసం 2 పార్టీలు మారడం, కొడుకు కోసము అల్లుడు కోసము మామ కోసము నేను రాజకీయాల్లో రాలే, ప్రజల కోసం నేను రాజకీయాల్లో వచ్చాను చెప్పి తెలియజేశాను మిత్రులారా. ఈరోజు మల్కాజ్గిరి అల్వాల్ ఈ 2 సర్కిల్లో కూడా అనేక సమస్యలు ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నారు. సమస్యలు గాలి వదిలిపెట్టి, ఈరోజు సమస్యలు గాలి వదిలిపెట్టి కేవలం అధికారం దాహంతో మళ్ళీ ఎన్నికల్లో నించొని పిల్లల్ని మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా. ఈ యొక్క మల్కాజ్గిరి యొక్క ప్రాంతంలో, మల్కాజ్గిరి యొక్క నియోజకవర్గం గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు టీడీపీకు కాంగ్రెస్ కు మరి టీఆర్ఎస్ కు ఒక అవకాశం ఇచ్చింది. నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈ యొక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి. మల్కాజ్గిరిలో మార్పును చూడండి. మల్కాజ్గిరి మార్పుకు సిద్ధమైంది. ఆ మార్పు కేవలం బీజేపీకి నాదని చెప్పేసి మిట్టలేసిన మిట్టలారు. నేను ఈరోజు అల్వాల్లో కానీ మల్కాజ్గిరిలో కానీ మనకు డిగ్రీ కాలేజ్ లేవు, సరిగ్గా జూనియర్ కాలేజ్ లేదు. జనతా పార్టీ నన్ను అభ్యర్థి ప్రకటించినప్పటి నుంచి మల్కాజ్గిరి అసెంబ్లీలో నేను ప్రచారం చేస్తా ఉన్నాను. ప్రజల్లో పోతుంది అనుమానమైనటువంటి ఒక స్పందన వస్తా ఉంది. ప్రజలు మల్కాజ్గిరి ప్రజలు మార్పు కోరుతా ఉన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ టీడీపీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఒక అవకాశం ఇచ్చింది మల్కాజ్గిరి ప్రజలు, కానీ భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ఇవ్వలేదు. ఈసారి నేను ప్రజలను కోరుతా ఉన్నాను, ఒక అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి. మల్కాజ్గిరి ప్రజలు విద్యావంతులు, శాంతి కోమికులు, ఇక్కడ ప్రశాంతత ఉండాలని, ఇక్కడ అభివృద్ధి చెందాలని, మా పిల్లలకు ఇక్కడ మంచి విద్య ఉండాలని చెప్పేసి, మాకు మంచి వైద్యం కలిగాలని చెప్పేసి భావించేటటువంటి ప్రజలకు నేను సేవ చేయడానికి రాజకీయాలు వచ్చాను. నేను నా కొడుకు కోసము నా మామ కోసము రాజకీయాలు నేను రాలేదు. నేను మల్కాజ్గిరి ప్రజలు ఒకసారి కోరుతా ఉన్నాను, ఈ యొక్క అవకాశం భారతీయ జనతా పార్టీ ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ ద్వారా మల్కాజ్గిరిలో మార్పు తీసుకురండి. తెలంగాణలో జరిగే మార్పుకు మల్కాజ్గిరి నాంది పలుకుతున్న మల్కాజ్గిరి ప్రజల్ని, అల్వాల్ సర్కిల్ లో ఉన్న ప్రజల్ని అందరికి కూడా ఒక్కసారి భారతీయ జనతా పార్టీకు కమలేసి మా ఒక అవకాశం ఇవ్వాలని కోరుతూ, మరి ఈ రోజు జరిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి ర్యాలీలో అనేక మంది వేల మంది కార్యకర్తలు మహిళలు పాల్గొనడం జరిగింది. వారికి పేరు పేరు నమస్కరిస్తున్నాను. జై శ్రీరామ్.